ఏయ్ నువ్వు మీదాలకం కొబ్బరికాయ కొడు ప్రెసిడెంట్ ఎవరు మీద రానట్టు అవు రమేష్ వచ్చింది ప్రెసిడెంట్ రానట్టు ఏడి అర్జువన వచ్చింది అర్జువన కొబ్బరికాయ కొడు ఇస్తున్నావు సార్ 10 మంత్స్ ఇచ్చేసా సార్ 10 మంత్స్ ఇచ్చేసా సార్ 10 మంత్స్ 10 మంత్స్ నెక్స్ట్ అకాడమీకి హెడ్ చూడండి సార్ నెక్స్ట్ అకాడమీ ఇస్తాను ఆ నేను అనేది చెప్పి పిల్లలకు ఇబ్బంది అవుతుంది రా మేడం రండి రండి శ్రీకాంతనా భవన ఒకటి వచ్చండు మొత్తం ఏర్పాటు చేస్తున్నారు మీకు వచ్చి రమ్మ ఉన్నారా నువ్వు చెప్తావా విక్రమ్ చెప్తారా నేను చెప్పినాక నేను చెప్తాను చెప్పు విక్రమ్ రైతులకు ఇంతకు ముందు ఎస్సీ ఎస్టీ సప్లాన్ పైసలు ఇంతకు ముందు చట్టబద్ధత ఉండే ఎవడు అడగాల్సిన అవసరం లేదు ఎమ్మెల్యేని అడగాల్సిన అవసరం లేదు ఓ లీడర్లు అడగాల్సిన అవసరం అది మీది పైసలు మీకు అర్థమైందండి దీని మూడు కొబ్బరికాయ కూడా కొట్టారు రాసే రాపించుకోవాలి ప్రియరామ నాయకుడు శంకరన్న గారు జూనియర్ కాలేజీ ఈ కస్తూర్బా స్కూల్ కస్తూర్బా గాంధీ బాలికల ఉన్నత పాఠశాలలో ఇక్కడ జూనియర్ కాలేజీ గిట రావడం జరిగింది. దాని గురించి ఇక్కడ మన కస్తూర్బా రూములు జరపకపోవడంతో మేము సార్కు ఎమ్మెల్యే సాబ్కు వినపం చేస్తే ఆయన ఇమీడియట్లీ ఇక్కడ బిల్డింగ్ 3.5 కోట్లతో నేను బిల్డింగ్ శంకుస్థాపన చేయడానికి ఇచ్చేసినందుకు అన్న ఫస్ట్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే మన ఈ కస్తూర్బా స్కూల్ గిట మనకి ఎక్కడో వెళ్ళిపోతుండే అప్పుడు నేను సర్పంచ్ ఉన్నప్పుడు 1.25 కోట్లతోని ఈ 2 ఎకరాల భూమి ఇప్పించడం జరిగింది. ఏదైతే పబ్లిక్ దగ్గరలో అప్పుడు ఎంఆర్ఓ శ్రీనివాస్ గారు ఉండి తీసుకొచ్చి అనా చేగూరు దూరం అయిపోతుంది ఇమ్లర్వా దూరం అవుతుంది అంతా పిల్లలు ఉంటారు కస్తూర్బా స్కూల్ ఇక్కడ దగ్గర ఉంటే బాగుంటుంది ఎక్కడ 10% ఉన్నా కానీ 2 ఎకర్స్ కింద ఎక్కువ తక్కువ ఉన్నా కానీ చేద్దామంటానంటానంటే ఇమీడియట్లీ మేము మా కార్యదర్శితో మాట్లాడితే వాళ్ళు 10 గుంటలు తక్కువ 2 ఎకరాలు ఉండే ల్యాండ్ ఇది అప్పటికప్పుడు కలెక్టర్తో మాట్లాడి పర్మిషన్ ఇప్పించి టెండర్ చేయడం జరిగింది. అలాగనే ఇప్పుడు బాలికల పాఠశాలతో పాటు కాలేజీ వచ్చినందుకు చాలా సంతోషం. ఎలాంటి ఇక్కడ మన ఎలాంటి బిల్డింగ్ తొందరలో శంకుస్థాపన చేసి ఆల్రెడీ కాంట్రాక్ట్స్ కానీ వీళ్ళు చెప్పడం జరిగింది. 10 మంత్స్ లోపల మేము ఇస్తాం నెక్స్ట్ అకాడమీ వరకు క్లియర్ చేస్తామని అన్నారు. అలాగే ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకో. ఇంక్లూడింగ్ జూనియర్ కాలేజీలకు మొత్తము ల్యాబ్స్ టోటల్ లైబ్రరీ క్లాస్ రూమ్స్ అండ్ 3 ఫ్లోర్స్లో అంటే టాయిలెట్స్ వచ్చినాయి. టోటల్ కాస్ట్ వచ్చేసి 3 crore 25 lakhs వచ్చినాయి సమగ్ర శిక్ష కింద ఫండ్స్ కింద సర్వశిక్ష అభియాన్ కింద అప్గ్రేడ్ చేయాలి కాలేజీను బాలికలను కాబట్టి సుదర్శన్ గౌడ్ వీళ్ళంతా అడుగుతూ ఉంటారు ఎప్పుడు కానీ బాలికలకు చాలా ఇబ్బంది ఉన్నదని అని చెప్తా ఉంటారు. జూనియర్ కాలేజ్ కూడా చేయాలనుకుంటున్నాం ఇక్కడ
అయినా ఇది బాలికలకు చాలా ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని అప్గ్రేడ్ చేస్తూ ఉన్నాం కాబట్టి దీనికి దాదాపు 3 నుంచి 3.5 కోట్ల రూపాయలు అన్ని వసతులతోనే అంటే కొన్ని కాలేజీలలో ఇబ్బందులు చాలా ఎదుర్కొంటూ ఉన్నారు పిల్లలు కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా అన్ని అంగులతోనూ కూడుకున్న ఆ మౌలిక వసతులన్నీ కూడా కల్పించడం జరిగింది కాబట్టి ఫుల్ ఫ్లెజ్గా డిజైన్తో ఈ కాలేజీ కట్టించబోతున్నాం కాబట్టి దాదాపు కాంట్రాక్టర్ కూడా పాపం నా ఎంబడి చాలా రోజులు సందిగుతూ ఉన్నాడు వీలు కాలేదు నాకే కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో చేద్దామని చెప్పడం జరిగింది ఈ యొక్క శంకుస్థాపన చేయడం జరిగింది కాంట్రాక్టర్ చాలా చక్కగా ఉన్నాడు అదేవిధంగా ఇంజనీర్ వాళ్ళు కూడా చాలా చక్కగా ఉన్నారు కాబట్టి సర్వశిక్షా అభియాన్లో వాళ్ళు చక్కటి పనిచేస్తూ ఉన్నారు అక్కడక్కడ వాళ్ళకి బిల్స్ రాక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా బిల్స్ విషయంలో కూడా మన ప్రాంతం కాంట్రాక్టర్లు అందరూ కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం పొద్దుగా లేసి అదే పని జరుగుతూ ఉంది కాబట్టి గత ప్రభుత్వాలు అన్ని కూడా ఇబ్బందులు పెట్టినాయి వాస్తవాన్ని కూడా ప్రొసీడింగ్లు ఇచ్చి వాళ్ళు చేసిన పనికి బిల్స్ రాక చాలా నానావస్థలు ఇప్పుడు కూడా పడతా ఉన్నారు ఇప్పుడు చెప్తా ఉన్నాడు మా సారు సోమల సార్ చెప్తున్నాడు వీడికి వస్తే ముందు కాలేజీ గురించి చెప్తలేదు అనా నా బిల్స్ అని చెప్తా ఉన్నాడు వాస్తవమే వాస్తవాన్ని కూడా ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టి ఇప్పుడు నియోజకవర్గంలో మున్సిపాలిటీ అయింది కాబట్టి ఇలా కొత్తూరు కూడా అన్ని అంగులతోనూ కూడా ప్రశాంతంగా దీనికి ఏముండాలంటే రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి పదవులు వస్తుంటాయి పోతూ ఉంటాయి కాబట్టి వీడికి వచ్చిన మనకు ఇప్పుడు ఇది ఒక కార్యక్రమం చూస్తాం వీడికి వెళ్ళి పోతుండే ఇంకొకరు ఇంకొక మాట చెవులు వేస్తూ ఉంటారు ఆయన వచ్చిపోయిండు ఇట్లయింది అట్లయింది అని కాదు ఎవరైనా అభివృద్ధి గురించి పాటుపడాలి ఒక రూపురేఖలు మారుతాయి కాబట్టి ఈ వల్ల కూడా దర్గా రోడ్ కానీ కుమ్మరిగూడ రోడ్ కానీ ఒక నిబంధనలు చాలా ఇబ్బందిగా ఉండేది కాబట్టి ప్రపోజ్ చేసేటప్పుడు ఆలోచన చేయలేదు కాబట్టి నేను దాన్ని తిరగ రాస్తా ఉన్నాను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రోడ్ ఏతాం ఏదన్నా చిన్న చిన్న షాపులలో ఆలేళ్ళు ఉంటే కూడా కన్విన్స్ చేయండి వీలైనంత వరకు రోడ్ తగ్గించే ప్రయత్నమే చేద్దాం అందరికి అనుకూలంగానే ఉండే విధంగా చేద్దాం మెయిన్ వెల్ ఆ రోజు కూడా కౌన్సిల్ రవీందర్ మాట ఇచ్చిండు నాకు చైర్మన్ కూడా మాట ఇచ్చారంటే వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి కొద్దిగా డబ్బలు తీసుకొని మనం ఈ రోడ్ వేసుకొని డ్రైనేజ్ చాలా చక్కటి డ్రైనేజ్ వస్తుంది ఆ డ్రైనేజ్ మీద మనం మళ్ళీ డబ్బలు పెట్టించుకోవచ్చు నేను ఆ మాట చెప్తున్నా అది ఎవరికి అర్థమైతే లేదు మీరు కావాల్సిన సాధనాలు చూడమని చెప్తున్నా నేను అంటే దీనికి మంచిగా వస్తుంది ఫ్యూచర్ ఇన్ ఫ్యూచర్ కేందంటే డ్రైనేజ్ కానీ కేబుల్ కానీ ఇంకేమైనా మిషన్ బాధిత కానీ ఇంకేమన్నా కేబుల్ కానీ తీసుకుపోవడానికి చాలా బాగుంటుంది అనమాట అటువంటి కన్స్ట్రక్షన్ మళ్ళీ రాదు మళ్ళీ మీరు చేద్దామని కూడా రాదు అందుకే అది కొత్త ఒరవడి కాబట్టి నేను ఆయన కౌన్సిల్ కూడా చెప్పిన కాబట్టి మీరు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ మీరు అందరు కూడా మీరు మా కాంగ్రెస్ కూడా పిలుచుకోండి పిలుచుకొని వాళ్ళు కూడా మాట్లాడతారు మీరు ఇరు వర్గాలు ఉన్నారనుకోండి ఎవరు ఇబ్బంది కాదు కాబట్టి సమస్య జటిలమే తీయండి తీయండి అంటే మీకైనా ఇబ్బంది ఈ వీళ్ళకైనా ఇబ్బంది కాబట్టి సేమ్ వల్ ఒక భవిష్యత్తు గురించి ఆలోచన చేసుకొని మంచి కాలేజీ కట్టించారు వాళ్ళు స్కూల్ కట్టించారు నెట్టుకోవాలి కూడా అది చాలా మంచి గెలవడుతుంది బయటికి ఇప్పుడు మీరు ఆ డబ్బలు తీపించి ఒక్క బస్టాండ్ కట్టించారు అనుకో చాలా మంచి గడుపుతుంది కాబట్టి సరే ఏదున్నా మనకు అవకాశం ఉంది చేయండి బస్టాండ్ కట్టిపించే బాధ్యత మాది రోడ్డు కూడా గేపిస్తామని చెప్పినాం ఆ రోజు ఇప్పుడు చాలా మంచి గేపిస్తాం మీరు అనుకున్నట్టు కూడా ఉంటుంది బాగుంటుంది కొత్తూరు బాగుంటుంది కాబట్టి అది కూడా త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ఇంకేయబోతున్నాం కాబట్టి అందరు సహకరించి కొద్దిగా పార్టీలకు అతీతంగా సహకరించండి వివాదాలకు గురి చేయకుండా అభివృద్ధి చేసుకోండి కొద్దిగా ఇబ్బందులు పడ్డది కొత్తూరులో కాబట్టి కొద్దిగా మీరు అందరు కూడా సహకరించాల్సిందిగా మీ అందరితో విజ్ఞప్తి అదేవిధంగా దసరా శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి అందరికీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలకు చైర్మన్ గారికి డిప్యూటీ చైర్మన్ గారికి అందరికీ కౌన్సిలర్లకు కార్యకర్తలకు అందరు కూడా అదేవిధంగా ఇంకొక విషయం కౌన్సిల్ ఎలా ఒక కౌన్సిలర్ అడిగింది సిక్స్త్ వార్డ్ కౌన్సిలర్ అడిగింది హాస్పిటల్ దూరం ఉంది దాన్ని షిఫ్ట్ చేయాలని కూడా అంటున్నారు దాన్ని కూడా ప్రయత్నం చేస్తున్నాం షిఫ్ట్ కూడా కావచ్చు మీరందరూ కూడా దాని మీద ఏకీభవించాలి అవును మరి అందుబాటులో లేదు మాకు ప్రైమరీ హెల్త్ సెంటర్ అందుబాటులో లేదు కాబట్టి మేమందరం అడిగినాం దానికి ఒకటి దానికి ఉంది కాబట్టి దాన్ని కూడా మీరు అందరు సహకరించండి అది కూడా చేద్దాం ఇంకేమన్నా ఉంటే కూడా మళ్ళీ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకొని ఇంకేమన్నా ఉంటే చేద్దాం మాకు రాజకీయాలకు పోవాలనేది ఏం లేదు అన్ని కరెక్ట్ చేసుకున్నాం సరేనా సంతోషం.